subscribe to our Telugu TV online channel and also press the bell icon. Ramkishna garu program mottham ayipoyin tarvata బయటికి మళ్ళీ నార్మల్ డైట్ కి షిఫ్ట్ అవడం అనేది అది ఏంటి దానికి పద్ధతి ఉంటారు బయట చూసేటప్పుడు? నార్మల్ డైట్ అంటే ఇది మళ్ళీ ఎగబడతామని కాదు, నేను సూచించిన విధంగా పరిమితుల లోపలి మీరు పద్ధతిగా తింటాం అనేది ఒకటి ఉంది స్టైలు. ఎలా బయట రావాలంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి మామూలు నార్మల్గా కేవలం బరువు తగ్గుదామని చేసిన వాళ్ళు వాళ్ళు బయట రావడం ఒకటి, రెండోది డయాబెటిక్ వాళ్ళు బయట రావడం ఒకటి. చిన్న మార్పు లేండి, పెద్ద మార్పు లేదు. మామూలుగా ఉండేవాళ్ళు బయట రావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 10 కిలోలు తగ్గాలి, 10 కిలోలు తగ్గాలంటే మీరు 15 రోజులు చేశారు, లేదా 20 రోజులు చేశారు, లేదా 1 మంత్ చేశారు, మీ టార్గెట్ అయిపోయింది. ఎప్పుడైనా నేను మీకు వెయిట్ తగ్గడంలో ఒక సజెషన్ చెప్తానండి, మీ టార్గెట్ని ఇందులో ఖచ్చితంగా 100% అవ్ చేసుకోండి. అంటే మీరు ఒక 30 కిలోలు బరువు తగ్గాలంటే కనీసం 27-28 కిలోలు తగ్గండి. అప్పుడు మీరు పెరగడం చాలా చాలా కష్టం. ఊరినే మీరు 30 కిలోల టార్గెట్ ఉంటే 10 కిలోలు మీ అంతా మీరే పెట్టేసుకుని అది దగ్గర నా టార్గెట్ అయిపోయిందని మాట మాట్లాడదండి. టార్గెట్ని మీరు మొదట ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే మీ నోటుకు వచ్చిన లెక్క కాదండి. మీరు ఎంతవరకు వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నారో అది మొత్తం మీ టార్గెట్ అండి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను అనుకున్న 5 కిలోలు అంటే మీరు అనుకున్నది టార్గెట్ కాదండి. మీరు ఓవర్ వెయిట్ ఎంత ఉన్నారో అది మొత్తం టార్గెట్, మీ బిఎంఐ దాటి ఉన్నంత టార్గెట్. ఆ టార్గెట్లో మీరు 80-90% మీరు కనుక కనీసం అవ చేసుకోగలిగితే మీరు పెరిగే రేటు బాగా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే 30 కిలోలు తగ్గాల్సిన మీరు టార్గెట్ ఉంటే 5 కిలోలు తగ్గారంటే 10 రోజులు పెరుగుతారు. మళ్ళీ తిరిగి మీరు రెగ్యులర్ సైకిల్కి వచ్చిన తర్వాత ఓ 10 కిలోలు తగ్గితే ఒక రెండు నెలలు పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. అదే ఒక 15 కిలోలు తగ్గారంటే ఒక 4-5 నెలలు పడుతుంది, 5-6 నెలలు పడుతుంది. అంటే బాగా తప్పు చేసామనుకోండి. అదే మీరు 27-28 కిలోలు తింటే చాలా టైం తీసుకుంటుందండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇవాళ మనం ఒక 20 కిలోలు 10 కిలోలు పెరిగామంటే ఎవరు ఒక్క రోజులో పెరగలేదండి, 10-15 సంవత్సరాలు పట్టింది. 10-15 సంవత్సరాలు పడితే కానీ మనం 20 కిలోలు 10 కిలోలు 30 కిలోలు పెరగలేదు. అంటే ఇవాళ మనం వచ్చి ఏం చేస్తాం, 30 కిలోలు తీసేటంటే 2-3 నెలలు అయిపోతుంది. అంటే ఎంత ఫాస్ట్గా మనం రిజల్ట్ చూపిస్తాం. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు, ఇప్పుడు ప్రజల చేతిలో ఆయుధం ఉంది. కాకపోతే ఒకసారి పెరిగి తగ్గించుకునే బదులు ఎప్పటికప్పుడు మీరు కట్ చేశారనుకోండి, అంటే ఎగబడిపోయి అయిపోయింది కదా అని వాటి మీద ఏదో దూకేసి ఏదో కరువు వాసిన వాళ్ళు దండయాత్ర చేసినట్టు చేయకుండా మీరు ఓ పద్ధతిగా పాత పద్ధతిలో కొంచెం ఉంటానే దగ్గరగా. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మీరు అన్నాళ్ళు హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ తినడం కారణంగా ఈ నన్నదారు వచ్చినాయి. మళ్ళీ ఎగబడి తినాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బండి వేసుకుని మనం రోడ్డు మీద వెళ్ళామండి, 100 కిలోమీటర్ స్పీడ్లో తోలుతున్నాం, మలుపు వచ్చిన 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం, పడ్డాం, ఒక మలుపు కాదు 2 మలుపు పడతాం, అదృష్టం బాగుండి ఒకసారి మలుపు కలిసి వచ్చినా 2 మలుపు పడతాం, కాలు ఇరిగింది, 6 నెలలు పడుకున్నాం, బాధలు అనిపించాం, ఇవాళ కట్టు తీశారు, బయటకు నడుస్తున్నా, ఇవాళ మళ్ళీ బండి ఉంది, రోడ్డు ఉంది, మలుపు ఉంది, మళ్ళీ నాకు బుద్ధి ఉంటే నేను 100 కిలోమీటర్లు వెళ్తానండి. 100 కిలోమీటర్లు వెళ్ళినా సరే మళ్ళీ మలుపు 100 కిలోమీటర్లు తిప్పగలనా నేను? నా విద్యత ఉండాలి కదా ఒకటి. అలా మీరు బయటకు వచ్చేసినాక ఇంతకుముందు మీరు విచ్చలవిడిగా ప్రవర్తించారు కాబట్టి మీకు రోగాలు వచ్చినాయండి. ఇప్పుడు మీరు విచ్చలవిడిగా ప్రవర్తించమాకండి, మీకు ఎప్పటికీ రావు. ఈ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని సూపర్ మ్యాన్ని బ్యాట్ మ్యాన్ని సూపర్ హీరో అని చేయదండి. మీరు ఎంతవరకు చేయగలంటే మీరు ఈ ప్రోగ్రామ్ మీకు సుమారు ఉదాహరణ డయాబెటిక్ మీరు 10 ఏళ్ల క్రితం వచ్చింది, 10 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని 10 సంవత్సరాల క్రితం డయాబెటిక్ రాకముందు ఎక్కడికున్నారో అక్కడ తీసుకెళ్తుంది. 10 సంవత్సరాల క్రితం డయాబెటీస్ మీకు రావడానికి మీరు ఏ తప్పు చేశారో ఆ తప్పు మళ్ళా చేస్తే మీకు మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు తగ్గించుకోవడానికి ముందు వేరే విషయం, అది మళ్ళీ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటే లేదనుకోండి, ఆ పదమే మీ జీవితాన్ని పెంచదు. మందులు ప్రపంచం పెద్ద చెత్త అండి, ఒక మాయాజాలం, అందులో ఇరుక్కున్నాం బయట రాలాం. ఎవరో కూడా సమాజంలో మందు వేసుకున్నామంటే అలా తలనొప్పి వచ్చింది, ఓ శారడైన్ వేసుకున్నామో బయటకు వచ్చాము, ఓ జ్వరం వచ్చింది క్రోసిన్ వేసుకున్నామో బయటకు వచ్చాము, ఓ నొప్పి ఏదో సంథింగ్ ఉంది ఓ పెయిన్ కిల్లర్ 2 రోజులు వేసుకున్నాము బయటకు వచ్చాము అంతే. అంతేగాని మీరు పొరపాటు కూడా లాంగ్ దీర్ఘకాల మందులు అన్నామా, అది మన తప్పని రేరు పరిస్థితిలో 100,000,000,000 మందిలో ఎవరో ఒకళ్ళిద్దరికి 10 మందికి ఉండేదాన్ని ప్రతివాడికి అన్వయించేసి అలా చేయడం తప్పు. మందులు ఎప్పుడూ మనిషికి పరిష్కారం ఇవ్వవు. చెప్పనండి వీళ్ళందరినీ సైంటిఫిక్ అనే శాస్త్రం మాట్లాడే వాళ్ళందరినీ సైడ్ ఎఫెక్ట్ లేని మందు పలానాది ఉంది, మా స్టాటిన్ డ్రగ్ మంచిది, మా ఇచ్చే డయాబెటిక్ వాడే మందు మంచిది, బీపీకి వాడే మందు మంచిది అని చెప్పానండి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, బ్రహ్మాండం బలపరుస్తుందని. ఇంకా ఘోరం ఏం జరుగుతుందంటేనండి, మందుల పేరుతో చాలామంది చాలా వాటికి అవి ఫుడ్ సప్లిమెంట్స్ అండి. బేసికల్గా ప్రజలు మందుని నమ్ముతున్నారు, ప్రజలు అమాయకులు నమ్ముతున్నారండి, అది చాలా తప్పు అండి. అసలు అటు అవసరమే లేదు, అసలు అటు అవసరం, అటు వలన వేసుకుంటాం మన ఉపయోగం లేదు. జస్ట్ ఏంటంటే మీరు మానసిక సంతృప్తి కోసం మీకు ఒక భ్రమలో మమ్మల్ని బతకడం కోసం అది వేసుకుంటున్నాం. వద్దండి, మన విధానాలు అన్నీ పోతాయి. ఈ విధానంలో నుండి 16-25 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు అనేక మంది, అందరూ ఆల్మోస్ట్ కంప్లీట్ దూరం చేసిన విధానం అండి, కంప్లీట్ దూరం చేసిన విధానం. మీరు ఇదే అంటారండి, అందుకే నేను ఇవాళ ఇన్ని చూసిన మీద ఇన్ని 1,000 మంది 1,00,000 మంది చూసి 1,00,000,000 మంది చూసిన వాళ్ళు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా ఇంత చూసినాక ఇన్ని చేస్తా అంటే
ఇంకా ఇంకా పాత పద్ధతిలో ఏంటో ఇంకా భ్రమంలోనే బతుకుతా, ఇదేదో ఇంకా ప్రూవ్ కావాల్సిందని, ఇంకేదో శాస్త్రీయత కావాల్సిందని, ఆడెవడో సర్టిఫికేట్ ఇవ్వాలని, ఆడిచ్చిన సర్టిఫికేటే డయాబెటిక్ ఇన్సులిన్ ఆల్రెడీ ఎక్కువైనాడికి ఇన్సులిన్ చేయమని ఇచ్చిన దిక్కుమాల వైద్య విధానం, నికృష్ట వైద్య విధానం చెప్పింది మీరు అప్రూవ్ చేసిన విధానమే కదా. మీ విధానంలో సర్వ నాశనం జరుగుతాయి. ఏదైతే చేయకూడదు అది చేస్తున్నారు. ఒళ్ళు గాలి నడిపే పెట్రోల్ పోస్తున్నారు. ఇది మీ విధానం అంటే అన్నింటిలో నేను అన్నాం. మీ తాటిలో ఉండొచ్చు, నేను చూసిన డయాబెటిక్లు చెప్తున్నాను, లేదా ఇతరత్ర కొన్ని కూడా అలానే ఉన్నాయి, డయాబెటిక్ ఒకటి, స్టాటిన్ డ్రగ్ ఒకటి. ఇది చాలా తప్పుగా వెళ్తున్నాయి, అసలు అవసరం లేదు. ఎందుకు మీరు ఏదైతే కొలెస్ట్రాల్ అంటున్నారో ఆ లిపిడ్ ప్రొఫైల్స్ అన్నీ మన దాంట్లో బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి. ఇంకెందుకు ఆ కంట్రోల్ టాబ్లెట్స్ కాకపోతే డాక్టర్ గారిని సంప్రదిస్తే డాక్టర్ గారు లేకుండా అవుతుందండి. అంటే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను, ఎవరైనా సరే డాక్టర్లను సంప్రదించకుండా చూడకూడదండి. నా విధానంలో డాక్టర్లను సంప్రదించే అవసరం ఎక్కువ అవుతుంది, టెస్ట్ రిపోర్ట్లు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతివాళ్ళు ఇంకో విషయం గుర్తుంచుకోవాలంటే, ఏదో వస్తాం రామకృష్ణ గారి ప్రోగ్రామ్ బిగిన్ చేసేయడం, తర్వాత 15 రోజుల దాకా చూస్తారు, 10 రోజులు దగ్గర ఉంటాడు కానీ బీపీ బయటపడి టెస్ట్ చేస్తే వాడు అంటాడు రామకృష్ణ గారు ప్రోగ్రామ్ చేసాం బీపీ బయటపడుతుంటాడు. తప్పు అది. మీరు అందుకే నేను చెప్తున్నాను, ప్రతి వాడు మీరు అడుగు పెట్టే ముందే టెస్ట్ చేసుకోండి. అడుగు పెట్టే ముందు ఒక టెస్ట్, అన్ని టెస్టులు, ఏ టెస్టులు చేయించుకోవాలి, లిపిడ్ ప్రొఫైల్ చేసుకోండి, లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేసుకోండి, అలానే కిడ్నీ టెస్ట్, యూరిన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, ఇలా అని పొటాషియమ్స్, ఇవన్నీ అందరూ వస్తాయండి, చాలా ఇట్లా వచ్చేస్తాయి. కంప్లీట్ బాడీ ప్రొఫైల్ తీసుకోండి, అన్ని బీపీలతో సహా అన్ని పెట్టుకుని మెజర్మెంట్ చేసుకుని, అది కూడా ప్రామాణికమైన ల్యాబుల్లో. ఏది పడితే చెత్త ల్యాబులకు మీరు వెళ్ళద్దు, దయచేసి వెళ్ళద్దు. మీ ఇంట్లో మెషిన్ ఉంది కదా అదే గొప్ప అనుకోవద్దు. 2-3 తీసుకోవడం అవసరం అయితే రెండింటిని చూసుకుని నిర్ధారించుకుని వీలైతే 2 తీసుకు రిపోర్ట్లు దగ్గరించుకోండి. అక్కడి నుంచి మీరు పీరియాడికల్గా తీసుకుంటే మీ ఫలితాలు అంకెల అబద్ధాలు చెప్పండి, మీ ఫలితాలు అలా చక్కటి ఫలితాలు అంతే బేసికల్గా. సో అలా రిపోర్ట్లతో బిగిన్ కండి, వెరిఫై చేసుకుని అట్టు పెట్టుకోండి, అప్పుడు గమనించుకుంటారండి మీరు మీ ఏమేమి ఉన్నాయి, మన లోపాలు ఏంటి, ఏం చేసేవాళ్ళు. అన్నిటికీ ఆహారం సమస్య పరిష్కారం చెప్తుందండి. నా విధానం ఆహారం ద్వారా తగ్గిస్తాం, ఇందులో ఏ మందు లేదు, ప్రకృతి నుంచి దగ్గర తీసుకెళ్ళటం. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు అట్లా తీసుకెళ్ళచ్చు. బరువు దగ్గర రావాలంటే ఇప్పుడు మీరు ఒక 3 నెలలు చేశారు, ఓ 20 కిలోల దగ్గర, 30 కిలోల దగ్గర, అట్లా డిపెండ్స్, అట్లా మీరు టార్గెట్ అయిపోయింది. అయిన తర్వాత బయటికి రావాలి. ఇవాళ నుంచి మీరు ఏం చేస్తారంటే పొద్దున పూట స్ప్రౌట్స్ మొలకలు తీసుకోండి, అంటే పెసలు, అలసందలు, వేరుశనగలు, శనగలు, వీటిని నానబెట్టి 3 రోజులు మొలకలు రావాలండి. గుర్తుపెట్టుకోండి, 3 రోజులు మొలకలు. ఒకరోజు మొలక, 2 రోజులు మొలక అయితే గ్యాస్ వస్తుంది, బాగా క్లీన్ చేసుకోవాలండి, అంటే అది వాసన వచ్చే ప్రమాదం ఉంది. సో 3 రోజులు మొలకలు వచ్చింది తీసుకోండి, విత్ హనీతో సహా తీసుకోండి. ఎప్పుడు తీసుకుంటారంటే ఉదయం 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటల తర్వాత. అట్లానే మీరు దాంతోపాటు నేను ఈ ప్రోగ్రాంలో వద్దన్న నట్స్ కూడా మీరు తీసుకోవచ్చండి, అంటే జీడిపప్పు కానీ, జీడిపప్పు లేదా ఇంకా కిస్మిస్, ఇలాంటి ఫుడ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా మీరు ఖాళీ ఉందనుకుంటే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి, ఫ్రూట్స్ కూడా గ్యాప్, ఆ తర్వాత గ్యాప్, తర్వాత మధ్యాహ్నం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, అంటే ప్రిఫరబ్లీ కొర్రలు బాగా మంచిది అన్నిటికంటే, కొర్రలు కానీ, జొన్నలు కానీ, అరికలు కానీ, సామలు కానీ, లేకపోతే మీకు ఇంకా బ్రౌన్ రైస్ కానీ, చపాతి కానీ, పులక కానీ, ఇట్లా మీరు అలా తీసుకోండి. ఒక ముద్దన్నం, 2 ముద్దల కూర, ఒక ముద్దన్నం తింటే 2 ముద్దల కూర అండి. ఏ కూర అయినా తీసుకోవచ్చండి, పప్పు కూర తీసుకోవచ్చు, నేను ఇందాక వద్దని దుంపు కూరలు తినచ్చు, అన్నీ తినచ్చు. మీరు తెల్లన్నం ఎప్పటికీ వాడద్దండి, తెల్లన్నం ఎప్పటికీ వాడద్దు. అలానే రీఫైండ్ ఆయిల్స్ జోలికి జన్మలు వెళ్ళద్దు. నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన 7 ఆయిల్స్తో మాత్రమే కాకుండా మీరు నువ్వుల నూనె కానీ, లేదా గానగ నుంచి ప్రకృతి నుంచి వచ్చిన ఇతర నూనె, వేరుశనగ నూనె కానీ, ఇలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. గానగ నుంచి తీసిన, కోల్డ్ ప్రెస్లో తీసిన, హాట్ ప్రెస్ కాదండి, కోల్డ్ ప్రెసింగ్ ఫార్మెట్లో తీసిన ఆయిల్ అని మీరు వాడుకోవచ్చు, అది మీరు ఇబ్బంది లేదు, అలా వాడుకోండి. రీఫైండ్ జోలికి వెళ్ళద్దు, అలానే పంచదార లాంటి జోలికి కూడా వెళ్ళద్దండి. బెల్లం వాడుకోండి, బెల్లం అంటే కూడా కెమికల్ బెల్లం కాకుండా కెమికల్స్ కలపన బెల్లం వస్తుంది, అలాంటిది వాడుకోండి. అలానే రేపటి నుంచి మీరు చిరుతిళ్ళు తినాల్సి వచ్చిన ఇక నుంచి పంచదారతో ఉండే ఈ బేకరీ ట్రాన్స్ఫాట్ ఐటమ్స్, ఇలాంటి స్వీట్స్ కాకుండా, అలాంటి వేరే లైఫ్ స్వీట్స్ కాకుండా ప్రకృతి నుంచి దగ్గరగా ఉండి, అంటే స్వీట్ తినదలుచుకున్న పప్పు ఉండలాంటి, సున్నుండలాంటి, పూర్ణాలు లాంటి, గారెలాంటి, అరిసెలు లాంటి హోమ్ ఫుడ్స్ ఇంట్లోనే వండుకుని చేయించుకోగలిగినవి, ప్లస్ ప్రకృతి దగ్గరగా ఉండేవి, పౌష్టికాహారం మన బలంగా ఉండేవి, బెల్లంతో చేసుకుని ఎక్కువ తిన్నా ప్రిఫర్ చేయండి. స్వీట్లు బెల్లంతో చేసి జంక్ ఫుడ్ లడ్డు వెళ్ళద్దు, అది గ్రాడ్యువల్ వెళ్ళండి. మొదటి వారం రోజుల్లో మధ్యాహ్నం, ఇదంతా తర్వాత నేను చెప్పేది, మొదటి వారం రోజులు ఏం చేస్తారంటే మీరు ఒక లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్తో, అంటే ఒక ముద్ద జొన్నన్నం తింటే 2 ముద్దల కూర, పప్పు తింటారు లేకపోతే పులుసు తింటారు మీ ఇష్టం, ఏదైనా తినండి, ఉప్పు కారం మసాలాలు మీ ఇష్టం, గ్యాప్.
తర్వాత రాత్రి 7 గంటల లోపు 7 గంటల లోపు సీజన్లో దొరికే అన్ని పళ్ళు తీసుకోండి, మీ ఇష్టం ఏ పళ్ళు తింటారు. గుర్తుపెట్టుకోండి 7 గంటల లోపు అన్నాను రాత్రి. పొద్దున పూట టిఫిన్ చేసేది 8 తర్వాత, అంటే నా మీనింగ్ 13 గంటల గ్యాప్ రాత్రిపూట ఉండాలండి. ఈలోపు మీరు ఏమీ తినద్దు, ఏమీ తినద్దు. జస్ట్ ఈలోపు కావాలంటే ఎప్పుడైనా నిమ్మకాయ నీళ్ళతో మంచినీళ్ళు తాగండి. కొబ్బరి నూనె ఇప్పటిదాకా వాటర్తో తగ్గినాళ్ళు 2-3 స్పూన్ 4 స్పూన్ల వరకు కొబ్బరి నూనె నేరుగా తీసుకోండి పొద్దున పూటే. అది ఎందుకంటే జుట్టు అది రాకుండా అది నిరోధించబడుతుంది. అది కొబ్బరి నూనె రావడం కూడా మంచిదే, కొద్దిగా మీరు 4 స్పూన్లు తాగండి. ఇంట్లో వంటకు కూడా కొబ్బరి నూనె ప్రిఫర్ చేస్తే మరీ మరీ మంచిది. సో మీరు అలా తర్వాత కూడా కంటిన్యూ చేయండి. నిమ్మకాయలు కంటిన్యూ చేయొచ్చు, మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా మీరు కంటిన్యూ చేయండి. దీని వరకు నీళ్లు బాగా తాగటం, 4 పిల్లర్స్ ఇప్పుడు కంటిన్యూ చేయదగ్గ వినేయండి. అట్లానే నట్స్ లాంటి వాల్నట్స్ లాంటివన్నీ కూడా అది మీరు అన్నీ కంటిన్యూ చేసుకోవాలని అద్భుతమైన ఆహారం అది, అది కంటిన్యూ చేసుకోండి. ఇదంతా ఏంటంటే ఇప్పుడంటే ఈ వారం అయిన తర్వాత, ఇప్పుడు కాదు మొదటి వారం రోజులు ఇట్లా నేను చెప్పిన 3 పద్ధతులు తినండి. ఒకరోజు మీరు దోశ తినాలనిపించింది, పొద్దునపూట స్ప్రౌట్స్ లేపేయండి, పళ్ళు స్ప్రౌట్స్ లేపేసి దోశ తినండి. రిఫండ్ అయ్యాలి కాకుండా మనాయిలు తీస్తుంది. 2వ రోజు బిర్యానీ, మిగతా సాయంత్రం పొద్దుంది మధ్యాహ్నంది సాయంత్రంది మామూలే. 2వ రోజు మీకు బిర్యానీ తినాలనిపించింది, పొద్దునపూట స్ప్రౌట్స్ తినండి, రాత్రిపూట ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం లోకలేసి మీకు లేపేసి దాని ప్లేస్లో బిర్యానీ తినండి. అట్లానే రాత్రిపూట బజ్జీలు తినండి, ఒకరోజు పొద్దున్న 2 అలాగే ఉంచండి, రాత్రిపూట 7 గంటల లోపు తినే ఫ్రూట్స్ తీసేసి బజ్జీలు తినండి. ఇలా స్లోగా మీరు 1 మీల్స్ 2 మీల్స్ మీరు రెగ్యులర్ మామూలు డైట్ మీరు రావచ్చు. ఫంక్షన్కి వెళ్తే మీరు తెల్లడము లేకపోతే స్వీట్ తినాల్సి వస్తే స్లోగా తింటా వెళ్ళండి. కానీ బయటకు వచ్చినాక మీరు ఆకలి, ఇది గుర్తుంచుకోండి నా ప్రాథమిక సూత్రం, ఆకలి వేస్తేనే తినండి, ఆకలి వేయకపోతే ఆకలి తీరే వరకు తినండి, మళ్ళీ ఆకలి వేసే వరకు తినద్దు, మళ్ళీ ఆకలి వేస్తే తినండి. ఈ రూల్ మీరు తారకమంతలాగా ఎప్పుడు గుర్తుంచుకోండి, టైమింగ్లు పాటించద్దు, మీరు ఆకలే పారామీటర్. ఇప్పుడు మీరు పొద్దున్న తిన్నారు మధ్యాహ్నం ఆకలిలా ఎత్తిపారేయండి, ఏకంగా రాత్రి తినండి అంతే. తాగాలనిపిస్తే నిమ్మకాయ నీళ్ళు కానీ లేదా ఇది కానీ చేయండి, పంచదార లాంటి సాధ్యం వరకు అవాయిడ్ చేయండి. ఈ రకం ప్రకృతికి దగ్గరికి వెళ్ళడానికి మీరు చూడండి, న్యాచురల్గా వచ్చే కానీ ఇలా తీసుకోండి. ఇలా మీరు స్లోగా ఇంటర్వ్యూ చేయండి, తిరిగి మీరు కార్బ్ సైకిల్కి వెళ్ళిపోతారు. కార్బ్ సైకిల్కి వెళ్ళండి. ఫ్యాట్ ఇప్పుడు 70-80 గ్రాములు ఇవ్వాల్సిన అవసరం లేదండి, కానీ కూరల వాటిలో మీరు ధారాళంగా మీరు మామూలుగా వేసుకుని వాడుకోండి. అంతేగా నేరుగా తగ్గాల్సిన అవసరం లేదు. జుట్టు వెళ్ళిపోతుంది మళ్ళీ చేస్తాను అనుకున్నాడు మాత్రం కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి, లేనాళ్ళు అది తీసుకోకపోయినా పర్లేదు, ఇది కంపల్సరీ ఏం కాదు. నాకు జుట్టు మళ్ళీ అంత మెయింటైన్ అవ్వాలి, స్థిరమం గ్లో ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం మీరు ఫ్యాట్ ఎక్కువ తీసుకోవచ్చు, అది కొబ్బరి నూనె డైరెక్ట్ తాగినా కూడా ఓకే. మిగిలిన అయితే అంత తాగవసరం లేదు, మామూలుగా చేసినట్టు కూరల్లో తీసుకుంటే సరిపోతుంది. అలా సమతులంగా చేయండి. కార్బు కంటే ప్రోటీన్ని దృష్టిలో పెట్టుకోండి, ప్రోటీన్ ఫ్యాట్ మనిషికి ఎసెన్షియల్ ఎప్పుడైంది. అలా మీరు సమతూకం పాటించండి, అలా చేస్తే మీకు ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాదు. వెయిట్ను కూడా ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు ఆకలి అయిపోతే తినమాకండి, ఇప్పుడు రాత్రి హీవీగా తింటే పర్సన్ పొద్దున టిఫిన్ తీసేయండి. ఈ రకంగా మీరు కాపాడుకోండి, మీరు ఏ పళ్ళైనా ఏదైనా తినచ్చు, డయాబెటీస్ లేనాళ్ళు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టీవీ ఆన్లైన్ అండ్ ప్లీజ్ రింగ్ ది బెల్.